నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమిత్ షా గారు ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆన్సర్కి అమిత్ షా గారు అయితే షాక్ అయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆన్సర్ ఇచ్చారు, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆన్సర్కి అమిత్ షా గారు షాక్ అయ్యారని చెప్పేసి, అది కూడా ఏంటంటే లోక్సభ సమావేశాలు స్టార్ట్ అవుతున్న క్రమంలో ఈ ఫోన్ కాల్ అనేది చాలా, ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ ఫోన్ కాల్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అసలు ఏం జరిగిందంట? అంటే సహజంగానే స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటాయి. వాస్తవాలకంటే కూడా ఇప్పుడు ఊహాగానాల మీద ఎక్కువ ఆధారపడి ఉండే వార్తలు కావాలి కదా, ప్రసార మాధ్యమాలకు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళకి కావచ్చు, ఇలాంటివి వండి వార్చడానికి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు స్తబ్దతగా ఉంది, అక్కడ జరుగుతున్న పనులన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు రేపు పొద్దున ఏం జరగబోతుంది, స్పీకర్ గారు సభాపతి గారిని నియమించాలి అక్కడ కేంద్రంలో, సభాపతి అదే కేంద్ర లోక్సభలో సభాపతి గారు నియమించాలి. ఆ సభాపతి గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని మీకు ఇస్తామని అంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మాకు ఈ పదవులు వద్దు అని చెప్పని అన్నారని చెప్పని చక్కర్లు కొడతా ఉన్నాయి. అది దాంట్లో వాస్తవం ఉందా? ఇంత కూడా లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవులు రెండు తీసుకున్నారు, పదవులు వద్దు అంటే ఎట్లా నమ్ముతారు? స్పీకర్ లాంటిది ఇస్తే వదులుకుంటారు ఎవరైనా? అంటే స్పీకర్ పదవి వద్దు, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ తీసుకున్నాం కదా. స్పీకర్ పదవి ఇస్తాను అంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా వద్దందు. ప్రధానమంత్రి గారి తర్వాత అంత గౌరవప్రదమైన ఇది. ప్రధానమంత్రి గారు పాలనాపరంగా ఏదైనా వైఫల్యాలు ఉంటే ఆయన మీదకి ఏదన్నా వస్తాయేమో, కానీ శాసనసభ అదే లోక్సభాపతిగా తీసుకుంటే ఆ గౌరవం వేరు, ఆ పార్టీకి వచ్చే పేరు ప్రఖ్యాతులు కూడా వేరు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు సకాలంలో రావడానికి ఈయన ఇది చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పదవి వద్దు అనుకున్నారు, ఎందుకంటే నిధులు అవసరం రాష్ట్రానికి, అందుకోసం ఇలాంటిది నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు. స్పీకర్ పదవి ఇస్తాను అంటేనే చంద్రబాబు నాయుడు గారి స్థాయి అంటే వాళ్ళకి అర్థమైంది కదా, ఈయన అడిగితే వాళ్ళు కాదంటారా? కాదంటారు కదా. అంటే ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి రేపు పొద్దున 26వ తారీఖు నాడు అంటే రేపు సాయంత్రం సోమవారం సభ జరుగుతూ ఉంది. ఇవాళ రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిపోతుంది, ఎల్లుండి లోక్సభాపతిగా ఎన్నుకుంటారు ఎవరు ఏంటనేది. నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సభాపతిని వేరే పార్టీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు, వాళ్ళ పార్టీలో వాళ్ళకే వాళ్ళు పెట్టుకుంటారు. ఇది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి ధర్మ సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఓకే. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కేంద్రంలో బీజేపీ పార్టీకి అంత గ్రిప్పులు ఎక్కువ కోల్పోయారు, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే జరుగుతుంది, ఎందుకంటే ఇటు సైడ్ ఎంపీ సీట్స్ ఇక్కడ నుంచి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి. అంటే గ్రిప్పు కోల్పోయారంటే ఉప ప్రధాని గురు కన్నా ఇచ్చారా, హోంశాఖ గురు కన్నా ఇచ్చారా, ఆర్థిక శాఖ గురు ఇచ్చారా, రక్షణ శాఖ గురు కన్నా ఇచ్చారా? ఇంకెట్లా ఈ చెప్పుకోవడానికి అదే నేను చెప్పేది. అన్ని వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు అనుకునేది పిచ్చి మాట. కానీ ఎందుకు మరి ఇంత క్రియేట్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ముందున్నంత గ్రిప్ లేదు, కోల్పోతున్నారు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు? వాళ్ళకి 243 స్థానాలు వచ్చినాయి, మిగిలిన సభ్యులందరూ కలిపి 50 స్థానాలు పైన వచ్చినాయి. అందుట్లో తెలుగుదేశం పార్టీకి 16, ఇదే అత్యధికం వాళ్ళ పార్టీ తర్వాత పార్టీ. కాబట్టి సహజంగానే ఏమనుకుంటారంటే వీళ్ళు పక్కొస్తే ప్రభుత్వం పడిపోయింది, వీళ్ళ మీద ఆధారపడ్డారు, ఇయే కదా ఇప్పుడు అందరూ వండి వారు. కాంగ్రెస్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కాల్ వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇటన్నిటి అతీతుడు, ఆయన స్నేహధర్మాన్ని విస్మరించడు. గతంలో కూడా చూసాము, ఎన్నికలు అయిపోయిందాక ఆయన ఎట్లా కొనసాగుతూ ఉంటారు, మధ్యలో ఇబ్బంది పెడితే తప్ప ఆయన దానికి కట్టుబడి ఉంటాడు. వీళ్ళు కూడా ఇప్పుడు ఆయన విలువ ఏంటో వాళ్ళు కూడా అర్థమైంది. ఈయన కోరిని కొన్ని నెరవేరుస్తారు. ఇప్పుడు రైల్వే లైన్లు ఇవన్నీ చూస్తాను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి, రేపు ఒక్కడొక్కటి తెచ్చుకుంటాడు. దాంతోపాటు అలాంటి పదవిస్తే వద్దనే చంద్రబాబు నాయుడు గారు అంటారనైతే నేను భావించట్లేదు. ఇవన్నీ ప్రజలు మాట్లాడుకోవడం కోసం, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు, లేకపోతే పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, వాళ్ళు కొన్ని చర్చల గురించి మాట్లాడుకోవడానికి దాన్ని అంశాన్ని బయటకు తీసుకొచ్చారనైతే నేను భావిస్తున్నాను. అంటే కేవలం సోషల్ మీడియాకే పరిమితం, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారికి అయితే కాల్ రాలేదు, ఏం జరగలేదు, మన ఊహాగానాలు ఇవన్నీ అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే అక్కడ చూసేవాడు నడ్డా గారు కావచ్చు, వీళ్ళు
పలాని వ్యక్తిని నిమిద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఇట్లా మాట్లాడుకుంటున్నాము, ఏంటంటే అభిప్రాయం అడిగింటే ఫోన్ చేసి ఉండొచ్చు, లేదంటే సభాపతిని నియమిస్తున్నాం మీరు రెండు అని చెప్పని ఫోన్ చేస్తే చేసి ఉండొచ్చు, దాన్ని మనం కాదనలేము. అంతేగాని మీకు ఇస్తాము అంటే వద్దంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఎట్టి పరిస్థితిలో వద్దనరు. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈసారి పదవుల మీద కాకుండా రాష్ట్రాల మీదనే, రాష్ట్రం మీద అదే తప్పుపడుతున్నాను మిమ్మల్ని కూడా. ముందుగానే ఇద్దరు తీసుకున్నారు కదా, కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, కేబినెట్ మంత్రి ఉన్నారు, సహాయ మంత్రి ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా పదవులు తీసుకుంది ఎక్కడ, తీసుకున్నారు కదా పదవులు, హైకోర్టు తీసుకోకపోతే ఆ రోజు భారతీయ జనతా పార్టీకి వాజ్పేయి గారికి ఈయన మద్దతు తెలిపినప్పుడు అప్పుడు తీసుకోలేదు. సభాపతిగా భార్యయోగ్ గారిని తీసుకున్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఎవరు పదవులు తీసుకోలేదు, అది ఆ రోజు పదవులు తీసుకోలేదంటే మనకి తీసుకోలేదు, కనపడు కనపడతా ఉంది. ఇక్కడ రెండు పదవులు తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ముడిపెట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు, పదవులు ఇస్తామంటే వద్దన్నారని చెప్పి కావాలని ప్రచారం చేస్తున్నారు అనేది నేను భావిస్తున్నాను. అంటే ఏమన్నా రిమార్క్ పడే అవకాశం ఉందంటారా ఇట్లాంటి ప్రచారాలు చేయడం వల్ల? ఏముండదు, ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు నిజంగా అట్లాంటి ప్రసార మాధ్యమాల్లో వచ్చి అంటే ఈ పార్టీ చాలా మంది చంపుకోవాలా పొడుచుకోవాలా గందరగోళం చేసుకోవాలి. అంటే ఇప్పుడు పార్టీలో ఏమైనా చీలికలు తీయడానికి ఇలాంటివి న్యూస్ అంటారా మరి? అంటే అది ప్రసార మాధ్యమాలు చేస్తున్నాయే తప్ప వాళ్ళకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే పక్కలో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళతోటి నొచ్చరగొట్టి తీసుకురాగల శక్తి ఆయనకు ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు. ప్రస్తుతానికి అయితే వాళ్ళకి మురుగడకి ఇలాంటి ఇబ్బంది లేదు, సాగిపోతానే ఉంది. నీటిలో మొసలెంత బలమో అధికారంలో ఉంటే మోడీ గారు అంతకంటే బలవంతుడు, ఆయనకి ఏం చేయాలో ఆయనకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు వార్తలు ఏంటంటే సార్ చాలా వరకు మోడీ గారిదే ఈసారి మోడీ గారు చాలా వీక్ అయిపోయారు, ఎందుకంటే అనుకున్న సీట్లు రాలేదు, సో చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉన్నారు, సో చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్తే అంత వినే స్టేజ్లో బీజేపీ పార్టీ వచ్చేసింది, ఎందుకంటే ఢిల్లీలో చక్రం తిప్పేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచనలో ఉండాలని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు చాలా మంది కూడా. అదే నేను చెబుతున్నాను, ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు, మనకు రావాల్సిన నిధులు, వీటి మీద దృష్టి. దాంతోపాటు రేపొద్దున మంత్రివర్గంలో మళ్ళీ విస్తరణ ఉంటుంది, దాంట్లో కూడా మళ్ళీ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరతారనే అభిప్రాయం కూడా ఉంది. అలాగే రేపొద్దున గవర్నర్లు, దాంట్లో అశోక్ గజపతిరాజు గారి పేరు ప్రముఖంగా వినపడుతుంది, యనమల రామకృష్ణ గారు అని చెప్పి వినపడతా ఉంది. అలాంటివి వస్తే కాదనలేరు, గతంలో ఇవ్వలేదు, ఈ తర అవకాశం ఇస్తే కాదనరు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయనలో మార్పు కనపడతా ఉంది, మార్పు కూడా చూపించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇట్లాంటివి వద్దంటారని కానీ సభాపతి కానీ రేపొద్దే పదవులు ఇస్తారంటే పదవులు ఇస్తే ఇప్పుడు రేపొద్దున మీ దగ్గరకు వచ్చి నేను చేయిజాపే బదులు ఆ పదవి ఉంటే మీరే ఇస్తారు కదా, నేనే చేసుకోవచ్చు కదా, మీ దాకెందుకు నాకు. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కాదనరు, వద్దనరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.